ఈ చెత్త అంతా సర్దాలి. ఇప్పుడు నేను ఇల్లు ఇల్లులా లేదు, వెళ్ళేటప్పుడు హడావిడిగా సరదాగా అన్ని పీకేసి వెళ్తాను. వచ్చాక నాకు మన జర్నీ ఎండ్ అయిపోయింది కదా, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు? అది మా వైజాగ్ 10 డేస్ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. న్యూ ఇయర్ కి మా ఇంటికి మేము వెళ్ళిపోతున్నాం. సీ యూ అగైన్ భయ్యా అప్పుడే. సో మేము ఎక్కాము ఏపీ ఎక్స్ప్రెస్, అది 8:40 8:35 డిపార్చర్ అన్నమాట. కానీ 7:30 కల్లా నేను క్యాబ్ బుక్ చేశాను. బై 7:50 మేము రైల్వే స్టేషన్కి వచ్చేయడం జరిగింది, ఎందుకంటే 8th నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ పెడతారు. అండ్ పాప లగేజ్ నాకు ఉన్నాయి కదా, హ్యాండ్ బ్యాగ్తో పాటు, అంటే డైపర్ బ్యాగ్తో పాటు ఒక పెద్ద బ్రీఫ్ కేస్, సారీ సూట్ కేస్ అండ్ ఇంకొక బ్యాగ్ ఉంది. అందుకని నేను కొంచెం ఎర్లీగానే, నేను ఎప్పుడు కూడా కొంచెం బిఫోర్ టైమే ఉండడానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ ఎటు వచ్చి ఏంటంటే, ఇది రైల్వే స్టేషన్ కదా, నేను వెళ్తున్నాను జ్ఞానాపురం వైపు. అంటే అక్కడ మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 8-1 ఉంటుంది అన్నమాట. వెళ్ళడమే 8 మీద ట్రైన్ ఉంటుంది, ఎక్కేయచ్చు. అదే 1 మీద దిగామనుకోండి, 1 వైపు ర్యాంప్ మీద నుంచి వెళ్ళాలి, ఇదంతా లగేజ్తో కొంచెం కష్టమైపోతుంది. లక్కీలీ ఏంటంటే నేను ఎక్కడైతే క్యాబ్ దిగానో, నాకు జస్ట్ లోపలికి ల్యాండర్ అవ్వగానే నా ఏసీ 2 టైర్ కోచ్ ఉంది. మేము ట్రైన్ రాగానే బోర్డ్ చేసాం కదా, ఇలా మూటలు పట్టుకెళ్తున్నారు. ఇవన్నీ వచ్చేసి కంఫర్టర్స్, బెడ్షీట్స్ అన్నమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద ఉంది ఇప్పుడు ట్రైన్. ఇంతకు ముందు 3rd ఏసీకి కూడా ఇలాగే కర్టెన్స్ ఇచ్చేవాళ్ళండి, ఇప్పుడు వచ్చేసి ఓన్లీ 2nd ఏసీకే ఇస్తున్నారు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద మా ప్లేసెస్లో మేము సెటిల్ అయిపోయాను. అప్పుడు ఇక్కడ ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశారు మేము వచ్చినప్పుడే. సో ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేస్తున్నారు. నేను ఈ లోపల ప్రణవ్యకి బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ తెచ్చానమాట, తనకి తినిపిస్తున్నావి. సో మా డాడీ సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయారు, మేము ఇంకా బయలుదేరిపోయింది ట్రైన్. చూస్తున్నారు కదా పికప్ అయిపోయింది స్పీడ్. బై బై వైజాగ్. బై చెప్తావా ప్రణమ్య? సో 10 డేస్ అసలు భలే ఫాస్ట్ గా అయిపోయాయి. మీకు వ్లాగ్స్ కూడా నాకు కంఫర్టబుల్ గా చేయడం జరిగింది. సో నాకు 2nd ఏసీలో ఇదే నచ్చుతుంది, చక్కగా ప్రైవసీ ఉంటుంది. మనం మనకి నచ్చినట్టు ఉండొచ్చు, హాయిగా కర్టెన్స్ వేసేసుకొని. ఇక్కడ మేడం ఏదో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు బ్యాగ్లన్నీ తీసి. బ్రేక్ఫాస్ట్ తినేసింది కదా, కొంచెం యాక్టివ్ అయింది. నేను కొంచెం సన్లైట్ తగులుతుంది అని కర్టెన్ జరిపి ఉంచాను విండోది. సో ఆడుకుంటుంది అన్నమాట అన్నీ తీసి. నేను గ్రీన్ పీస్ కొనుక్కున్నాను వైజాగ్లో, దీని గురించి నేను ఎండింగ్లో స్టోరీ షేర్ చేశాను, చూడొచ్చు మీరు. ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి ఒలుస్తూ దానికి తినమని చెప్తున్నాను. అవి చాలా మంచిది, తిన్నా పచ్చివి ఏమవ్వదు. సో ఇవన్నీ చక్కగా నేను ఒక 40 మినిట్స్ పట్టింది శుభ్రంగా ఒలవడానికి. అది నేను కిలో ఒలిచి ఇలాగ ఒక పక్కన కవర్ బ్యాగ్ పెట్టుకున్నాను, దానిలో వేసా. మధ్య మధ్యలో ఆడుతోంది పడేస్తా అని బెదిరిస్తూ. సో నీట్గా అన్నీ ఒలిచినదంతా అలా కవర్లో సేకరించాను కదా. సో అదే కాదు, మేమేం తిన్నా దాని రేపర్స్ కానీ అన్నీ కూడా అందులోనే పెట్టాను. ఇక్కడి నుంచి నా వాయిస్ కంటే మీరు ప్రణవ్య చేసిన చిలిపి అల్లర్లన్నీ చూస్తారు. రండి పండు పండు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చేద్దామా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌ ద లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. లైక్ ఏ డైమండ్ ఎలా చెప్తావు నువ్వు? వద్దా కెమెరా వద్దా. 6 7 8 లే దెమ్ స్ట్రైట్,
giant with fat hand. தாரங்கம் தாரங்கம் தாண்டவ கிருஷ்ணா தாரங்கம் வேணுநாதா தாரங்கம் வெண்ண தொங்க தாரங்கம் கள்ளகஜ்ஜ கங்காளம்ம ஆடுக்குமாமா கள்ளகஜ்ஜ கங்காளம்ம வேகு சுக்க வெலக மொக்க காலு தீசி கரக பெட்டு மூத்துடிச்சுக்கோ மா వైప్స్ ఇస్తానులే నేనే ఇస్తాను నేను ఇస్తాను అప్పుడు తుడుచుకుందు ఓ మై గాడ్ అది అది ఆగు ఆగు చెవులా నీ కళ్ళు నీ ముక్కు నీ మూతి అవునా హ్యాండ్స్ చేతులేవి చేతులు చూపించు అవునా చేతులు నొక్కుకోమో చేతులు నొప్పొస్తున్నాయా కాళ్ళేవి నీ కాళ్ళు కాళ్ళు పిసుకు కాళ్ళు పిసుకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి కదా అమ్మ పడిపోతావమ్మ ప్లేస్ మారిపోయావు అప్పుడే ఫైనల్లీ అలిసిపోయి పవర్ నాప్కి వెళ్ళిందనమాట నేను కూడా బజ్జున్నా కాసేపు దాంతో పాటు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసాం ఆఫర్లో బటర్ నాన్ మిక్స్ వెజిటబుల్ కర్రీ అండ్ బిర్యానీ కలిపి 180కి వచ్చింది సో రీజనబుల్ కదా ఎన్నిసార్లు నేను ఊరెళ్ళి వచ్చినా నాకు మా హస్బెండ్ వెనకాల హెల్ప్ ఉండేది పాపం ఈసారి తను కూడా నాతో పాటు నేను వైజాగ్ వెళ్ళొస్తే తను వేరే క్యాంప్ నుంచి రావడం జరిగింది కాబట్టి ఈసారి పనిష్మెంట్ డెఫినెట్గా మంచి పని అయింది నాకు అలా చెత్త చేసి వెళ్తే తను వెనకాల అన్ని సర్దుంచేవాడు నేను ఊరి నుంచి వచ్చేటప్పటికి ఈసారి మాత్రం నా పని నేను చేసుకోవాలి నేను ఏం చేసానంటే కర్టెన్స్ అన్నీ తీయించేసాను బ్లాంకెట్స్ అన్నీ నేను మార్చి కర్టెన్స్ అన్ని వాషింగ్ మెషిన్లో వేశాను అండ్ ఆల్రెడీ 2 రౌండ్స్ బట్టలు ఉతికి ఆరేయడం కూడా జరిగింది ఎందుకంటే మేము మధ్యాహ్నం 2:30 వచ్చాము వచ్చినప్పటి నుంచి ఇంకా ఇదే పనిలో ఉన్నానన్నమాట మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ తనకి ఫుడ్ పెడుతూ పాపకి సో ఇంకా మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను ఎలాగో న్యూ ఇయర్ కదా ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను ఎక్కడ అక్కడ నీట్గా పెట్టేసి సో డైనింగ్ టేబుల్ మీద మెస్ అంతా క్లియర్ అయిపోయింది ఎక్కడ అక్కడికి వెళ్ళిపోయాయి ఫస్ట్ నాకు ఇది క్లీన్గా ఉంటే సగం పని అయిపోతుంది కదా సో ఈ లోపల నేను ఈ పార్ట్ని క్లియర్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఆ చిన్న బ్రష్ చూశారు కదా తలుపుల కార్నర్లు ఏదైనా ఉంటే కనుక 15 డేస్ లేను కదా ఊర్లో అది ఏమైనా ఇరుక్కుపోయి పురుగులు అలాంటివి ఉంటాయేమో చెక్ చేయడం కోసం బ్రష్ పెట్టాను ఎక్కడ అక్కడ ఇందులోవి నీట్గా పేపర్స్ అన్నీ శుభ్రం చేసి పెట్టేసి మీకు చూపిస్తాను చూడండి సో దట్ మీన్వైల్ ఈ మంచి సెంటెడ్ క్యాండిల్ వెలుగుతూ ఉంటుంది హాయిగా పని జరిగిపోతూ ఉంటుంది వైజాగ్ డైరీస్ మీరందరూ ఆదరిస్తున్నందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ నేను ఈ చిన్న బిట్ యాడ్ చేయబోతున్నాను నా లాస్ట్ డే ఆఫ్ జర్నీలో ఏంటి అంటే నేను అక్కడ నుంచి నాకు కావాల్సినవి కొన్ని తెచ్చుకున్నాను అన్నమాట అవి మీతో షేర్ చేసుకుంటాను మోస్ట్లీ ఈ రీజియన్ కృష్ణా జిల్లా సైడ్ ఉండే వాళ్ళకి అందులో ఒకటి రెండు తెలియకపోవచ్చు సో కమెంట్ సెక్షన్లో రాయండి తెలియకపోతే ఫస్ట్ టైం వింటున్నాము ఆర్ఎల్స్ తెలుసు బట్ ఇక్కడ దొరకదు అలా మీకు ఐడియా వచ్చింది కదా నేను ఏం అడుగుతున్నాను సో ముందుగా నేను చెప్పాలనుకుంటున్నాను మీరు వైజాగ్ ఉత్సవ్ వ్లాగ్ చూసారు కదా నేనేం చెప్పాను అందులో ఇయర్ రింగ్స్ 2 తీసుకున్నాను తర్వాత షేర్ చేస్తాను అని సో 30 రూపీస్కి బీచ్లో సేల్ చేస్తుంటే నాకు హెచ్పి కాలనీలో కొన్నవి చాలా రిపీటెడ్గా అనిపించాయి కాబట్టి నా దగ్గర లేని అండ్ అన్నిట్లో కొంచెం బాగున్నవి నాకు తగ్గట్టు అంటే నేను పెట్టుకునేటట్లు ఉండే వాటిలో ఈ 2 బాగా నచ్చాయి సో తీసుకున్నాను ఇది వైట్ అండ్ రెడ్ స్టోన్స్ అన్నమాట సో ఇది 30 రూపీస్ ఇంకా బార్గెయిన్ నెగోసియేషన్ ఏం చేయనివ్వలేదు అండ్ ఇవి చిన్న చిన్న బుట్టలు మల్టీ కలర్డ్ బీడ్స్ వచ్చి ఈ బుట్ట మధ్యలో మీరు చూస్తే కుందన్ కూడా ఉంటుంది కుందన్ కాదు సారీ మిర్రర్
సో ఇవి నాకు చాలా నచ్చాయి, క్యూట్గా ఉన్నాయి, దేని మీదకైనా కూడా చక్కగా ఉంటాయి. సో ఇవి మీకు ఆల్రెడీ తెలుసు, నా ఇయర్ రింగ్ హాల్ ఉంది, ఐ మీన్ ఇయర్ రింగ్ కలెక్షన్ వీడియో, మీరు చూస్తే నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ చూడొచ్చు. సో ఇవి నా వైజాగ్ ఉత్సవాలు తీసుకున్న ఈ ఇయర్ రింగ్స్ రెండు. ఇయర్ రింగ్స్ తర్వాత నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది ఏంటి అంటే, ఇది మీలో ఎంతమందికి తెలుసండి, పేలాలతో స్వీట్ చేస్తారు, నేను అప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్నాను. సో కనక మహాలక్ష్మి టెంపుల్ వీడియో చూసారా మీ అందరూ? నేను ఆ రోజు టెంపుల్ బయట ఇవి సేల్ చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు కొనుక్కుంటుంటే వాళ్ళతో పాటు నేను కూడా తీసుకోవడం జరిగింది. ఇవి యాక్చువల్గా 100కి 3 ఇచ్చారన్నమాట, సో అరౌండ్ 33 రూపీస్ పడింది అనుకోవచ్చు. ఇవేమో కొబ్బరిని షుగర్ సిరప్లో పెట్టి డెకరేట్ చేశారు, జస్ట్ డెకరేషన్ కోసం మాత్రమే. సో ఇది ధనుర్మాసం కదా, పేలాలు తినాలి అంటారు కదా, అండ్ సో మా ఇంట్లో వాళ్ళకి స్వీట్ ఇష్టం కాబట్టి నేను ఈ స్వీట్ తెచ్చాను. ఇది పేలాల అచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ది వచ్చి మీలో వైజాగ్ వాళ్ళు ఎంతమందికి చందు స్వీట్స్ తెలుసు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ ద్వారకా నగర్ దగ్గర ఉన్నది తెలుసా, పూర్ణ మార్కెట్లో ఉన్నది తెలుసా? సో పూర్ణ మార్కెట్లో కనుక మీరు చూస్తే చందు స్వీట్స్ అని ఉంటుందండి. ఆర్టీసీది ఎక్స్టెన్షన్ అన్నమాట షాప్, మెయిన్ రోడ్ మెయిన్ ఏమో వచ్చి పూర్ణ మార్కెట్లో ఉంది. సో ఇందులో నేను ఎప్పుడు అన్ని స్వీట్స్ ఏ ఊర్లో అయినా దొరకచ్చు, ఈ పర్టిక్యులర్ స్వీట్ మాత్రం చందు స్వీట్స్లోనే దొరుకుతుంది వైజాగ్లో. అండ్ దీని పేరేంటో తెలుసా మీకు? సోహన్ హల్వా. హల్వా అంటే సాఫ్ట్గా ఉంటుంది, ఇది చాలా గట్టిగా ఉంటుంది. మీరు విరగ కొట్టినా కూడా ఇది విరగదు, చూడండి దీన్ని గట్టిగా దంచాలి దేంతోనైనా, చాక్లెట్ లాగా ఉంటుంది తింటుంటే. సో నాకు ఇంకా కెమెరా వైపు చూడడం రావట్లేదు అనుకుంటా, ప్రాక్టీస్ చేస్తున్నానండి, నా వైపు నేను చూసుకుంటున్నానేమో అని అనుమానం మధ్యలో. సో ఇది సోహన్ హల్వా, బాగుంటుంది, చాక్లెట్లా ఉంటుంది, తర్వాత కొంచెం సేపటికి మెల్ట్ అయి బాగుంటుంది. ఘీతోనే చేశారు, ఇది వచ్చేటప్పటికి 1/2 కిలో మనకి 200 రూపీస్ అనుకుంటా, అప్రాక్సిమేట్లీ 190-200. సో నేను ఒక 1/2 కిలో తెచ్చాను. స్వీట్స్ అయితే ఈ రెండే నాకు, ఇంకేం పెద్దగా అన్ని ఊళ్ళల్లో దొరికేవే కదా, సోహన్ హల్వా మాత్రం దొరకదు. నెక్స్ట్ మనకి మీరు నా బ్లాగ్ ఇప్పుడు చూస్తుంటే ముందర నేను ఈ గ్రీన్ పీస్ ఒలుచుకుంటూ కూర్చుని ఉన్నట్ట ట్రైన్లో, అవునా? సో ఏంటంటే నాకు కొంచెం ఇవి చాలా ఇష్టం అండి, సీజన్ ఉన్నప్పుడు చాలా స్వీట్గా బాగుంటాయి. మాకు ఇక్కడ విజయవాడలో కలర్డ్వే దొరుకుతున్నాయి, నేను ఎంత ట్రై చేసినా రైతు బజార్లో నాకైతే కనిపించలేదు. విజయవాడ వాళ్ళు ఎవరైనా ఉండి మనకి దొరుకుతాయని కనుక మీకు తెలిస్తే నాకు చెప్పండి. మీకు కిడ్స్ ఉంటే, అన్నప్రాసన అయిపోయి 7-8 నెలల పిల్లలు ఉంటే ఉడకపెట్టి ప్యూరీ చేసి పెట్టండి, చాలా మంచిది, ఇది మీరు కూడా తినచ్చు, ఉత్తి తిన్నా బాగుంటాయి తీయ తీయగా. సో కిలో 60 రూపీస్కి నేను అంటే రైతు బజార్కి వెళ్ళలే టైం లేక బయట షాప్లో తీసుకున్నాను, 60కి నాకు ఈ బాక్స్కి ఇన్నే వచ్చాయి. సో ఏంటి ఇవి కూడా చూపిస్తున్నాను అనుకుంటున్నారా, కొంతమందికి ఐడియా ఉండదు కదా, అందుకని అవి చూపిస్తున్నాను. ఇవి ఎంతమందికి తెలుసు, స్క్విరిల్లా ఉన్నాయి, వీటిని పొటల్స్ అంటారు. మా కట్ సైడ్ వైజాగ్ శ్రీకాకుళం ఒరిస్సా బెంగాల్ ఇట్ సైడ్ వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇటు వచ్చేటప్పటికి కృష్ణా జిల్లా సైడ్ ఇవి దొరకవు. ఇవి ఎలా ఉంటాయంటే పైన చెక్కు మందంగా ఉంటుంది, తీసేస్తే బీరకాయ ముక్కల్లాగే ఉంటాయి అన్నమాట. దీంతో నేను రేపు రెసిపీ చేస్తాను, అది మీరు చూస్తారు. దీన్ని రైస్తో తినచ్చు, చపాతీతో తినచ్చు, పూరితో తినచ్చు అండి, మీరు కావాలంటే దోశల్లో కూడా నంచుకోవచ్చు, దీన్ని ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. నీరు కూర ఇది, మీరు ఫ్రైగా చేసుకున్నా ఫ్రై కంటే ముద్దకూరలాగా ఇగురు అంటారు కదా కొంతమంది, అలా చేసుకుంటే బాగుంటాయి. వీటిని పొటల్స్ అంటారు, పొటల్స్ తెలియని వాళ్ళు కామెంట్ చేయొచ్చు, తెలిసిన వాళ్ళు కూడా చేసినా నేను ఎంజాయ్ చేస్తాను, మీ కామెంట్స్ చదివి రిప్లై ఇస్తూ ఉంటాను. సో ఇవి నేను వైజాగ్ నుంచి తెచ్చాను,
గ్రీన్ ఈ మటర్తో మటర్ పలావ్ చేయొచ్చు, ఆలూ మటర్, అందుకని తీసుకొచ్చాను రెసిపీస్ కోసం. సో ఇలా ఉంటుంది పొటల్స్. ఇది నా వైజాగ్లో నేను చేసిన లాస్ట్ రోజు షాపింగ్ అనుకోండి, ఏదైనా అనొచ్చు. సో మీకు ఇయర్ రింగ్స్ నచ్చాయా? ఈ రెండిట్లో ఏది నచ్చింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే. సో నా లాస్ట్ డే బ్లాగ్ ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్, మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఇలాగే నాకు అందించండి. నేను ఇంకా మంచి వీడియోస్ ప్రొడ్యూస్ చేయాలి 2019లో అని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.